Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. వారాహి యాత్ర అని మీరు అంటున్నారండి. యాక్చువల్గా అది వారాహి యాత్ర కాదు, దాని పేరు నారాహి యాత్ర. నారా చంద్రబాబు నాయుడు గారు ఏ స్క్రిప్ట్ అయితే ఇస్తారో ఆ స్క్రిప్ట్ని వచ్చి చదువుతూ ఉంటారు ఈ పవన్ కళ్యాణ్ గారు. దాని పేరు వారాహి యాత్రని మళ్ళీ ఎక్కడ అనమాకండి, దయచేసి. దాని పేరు నారాహి యాత్ర. ఎవరన్నా సరే దాన్ని నారాహి యాత్రనే అంటున్నారు వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఈయన 2024 2029లో నేనే సీఎం అంటున్నాడు. మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఏమో నాకు సీఎం అయ్యే అర్హత లేదని ఆయనే అంటాడు. ఇవాళ ఇచ్చే స్టేట్మెంట్లోనేమో 2024లో కాక 2029లో అంటాయి. 24 అవ్వలేదు, ఇక్కడ 23లోనే ఉన్నాం. 24 ఎలక్షన్లకి నేనే సీఎం అంటాడు, నాకు అవకాశం ఇవ్వండి అంటాడు. అంతకుముందు స్టేట్మెంట్లోనేమో మనం సీఎం అడగాలంటే మన దగ్గర కనీసం ఎమ్మెల్యేలే లేరు, మనం ఎట్లా అడుగుతాం, మనం ఎక్కడ సరిపోతాం ఆయనే అంటాడు. అసలు ఒక స్టేట్మెంట్కి ఒక స్టేట్మెంట్కి సంబంధం లేకుండా ఆయనే మాడుతుంటాడు. ఇక ఆయన గురించి మనం ఏం మాట్లాడుకుంటామండి. జగన్మోహన్ రెడ్డి గారు నికర్చిగా చెప్పాడు ముందరే, నేను కాపుల్ని బీసీలో చేర్చలేను, కాకపోతే కాపులకి సముచిత స్థానం కల్పిస్తానన్నాడు. నవరత్నాల్లో లేని హామీ కాపు నేస్తం అనే దాన్ని తీసుకొచ్చి ఆ నవరత్నాల్లో జాయిన్ చేసి కాపులకు న్యాయం చేస్తున్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు బీసీలో చేరుస్తారని చెప్పి 2014 అధికారం ఎక్కినప్పుడు నువ్వు ఏమైపోయావు? ఆ రోజు కాపులు నీకు గుర్తురాలేదా? ముద్రగడ పద్మనాభం కానీ ఆ రోజు రోడ్ల మీద పడేసి కొట్టినప్పుడు నీ కాపులు గుర్తురాలేదా? ఇవాళ నీ కాపులు గుర్తొచ్చారంటే దాన్ని ఏమనుకోవాలి? జనాలు అంత పిచ్చతనంగా ఎవరో లేరు. నువ్వు అనుకున్నట్టు 2024 కాదు కదా, నువ్వు ఇదే పందాన పోతే 2024లో కూడా నువ్వు ఎమ్మెల్యేగా కూడా గెలవలేవు. దానికి ఒకటే ఉదాహరణ, నిన్ను ఎమ్మెల్యేగా గెలవనివ్వకపోవడానికి ఎవరో కూడా కాదు నీకు చిరకాల ప్రత్యర్థి అని చెప్పి నువ్వు వైసీపీ అనుకుంటున్నావు. వైసీపీ కాదు నీకు చిరకాల ప్రత్యర్థి, టీడీపీనే. నువ్వు ఎక్కడ ఎమ్మెల్యే అయితే నువ్వు లోకేష్కి ఎక్కడ అడ్డం వస్తావని ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు నిన్ను ఓడిస్తాడు. నువ్వు ఈ నిజం తెలుసుకోలేనంత కాలం కూడా నువ్వు ఎమ్మెల్యే అవ్వలేవు. ఎప్పుడైతే నువ్వు ఈ నిజం తెలుసుకుంటావు నువ్వు అప్పుడు ఎమ్మెల్యే అవుతావని చెప్పి మా ఉద్దేశం. అసెంబ్లీకి వెళ్తానని చెప్పి అంటమే కానీ అసెంబ్లీలోకి వెళ్ళే లక్షణాలు ఒకటన్నా నీలో ఉన్నాయని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాం. ఇదే ప్రశ్న ఇస్తాను నువ్వు. మరి చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు నువ్వు ఎందుకు ప్రశ్నించలేకపోయావు? మళ్ళీ వాళ్ళు 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పినారు. ఇదే నిరుద్యోగ వృత్తి 2000 రూపాయలు ఇస్తానని చెప్పి 2014 నుంచి 2019 వరకు అధికారంలోకి వచ్చాడు. అప్పుడు నువ్వేమైపోయావు? 4 సంవత్సరాలన్నర అధికారాన్ని అనిపించి చివర 6 నెలలు 5 నెలలు మాత్రం మనిషికి 1000 రూపాయలు కడిగిచ్చారు. 2000 ప్రకటించారు, 1000 రూపాయలు కడిగించారు. అప్పుడు నీవేమైపోయావు? ఇవాళ నిరుద్యోగ ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి ఆ రోజున అన్నాడు. ఆ రోజు నువ్వు ఎందుకు ప్రశ్నించలేకపోయావు? కేవలం నీ ఉద్దేశం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారిని అధికారం ఎక్కించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టాలని ఒక ఉద్దేశంతో ఇచ్చేస్తున్నావు అని చెప్పి జనాలందరికీ అర్థమవుతూనే ఉంది. నువ్వు ఈ పందాన్ని ఎప్పుడైతే మార్చుకుంటావో పవన్ కళ్యాణ్ గారు, ఆ రోజు నువ్వు ఎమ్మెల్యే కాదు. నువ్వు అనుకున్న కష్టపడే విధంగా కష్టపడాల్సి వస్తే నువ్వు అనుకున్నట్టుగానే అవుతావు. కాకపోతే నువ్వు చేసేది ఏంటంటే నువ్వు కష్టపడేది ఎంతమందికి చంద్రబాబు నాయుడు అధికారంలో ఎక్కిస్తానికి, లోకేష్ బాబుని అధికారంలోకి ఎక్కిస్తానికి నువ్వు చేసే ప్రయత్నంలోనే జనానికి కనబడుతుంది. కానీ నువ్వు ఇంకోటి కాపులందరూ నేను మోసం చేశానంటున్నావు. కాపులు నువ్వు మోసం చేస్తున్నావు. ఎప్పుడైతే నువ్వు కాపుల్ని నువ్వు వెనకేసుకొచ్చి చంద్రబాబు నాయుడు చేయాలంటున్నావో నువ్వు వాళ్ళెవరకు జెండా మోపేయటం ఎందుకు? నీ జెండా నీకు లేదా? నీ ఎజెండా నీకు లేదా? నీ పార్టీ నువ్వు నడిపించుకోలేవు. వాళ్ళతో వెళ్తా నీ పొత్తులు నీకెందుకు స్వామి? ఇప్పుడు వాళ్ళతో వెళ్తావు నువ్వు పొత్తులకి వెళ్తే నీకు ఏంటి ఉపయోగం? చంద్రబాబు నాయుడు ఇటు జగన్మోహన్ రెడ్డి నీకు అట్లా ఒక పార్టీ ఉందిగా, నీ పార్టీలో నువ్వు పోరాడొచ్చుగా. ఈ కాపులందరినీ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు దాకా పెడతా అంటే వాళ్ళు చూస్తా ఊరుకున్నాను ఎవరు ఇదిగా లేరు పవన్ కళ్యాణ్. దయచేసి మీరు ఏంటంటే వ్యాఖ్యలు మానుకుంటే మంచిదని మా ఉద్దేశం. కాపు సామాజిక వర్గం నుండి వచ్చానండి. జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో పడటానికి కాపులు అంత పెచ్చోలేం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడే తత్వం కాపులకు నచ్చింది. కాపులకు ఎప్పుడైనా సరే ఏంటంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాళ్ళు పక్షాన పోరాడాలనుకుంటారు కాపులు. అలాంటి కాపు సామాజిక వర్గం ఎప్పుడైనా సరే ఉన్నట్టు కొండ బద్దలు కొట్టే మాట్లాడే తత్వం ఎవరైతే ఉందో వాళ్ళ తరపున మాట్లాడాలనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పక్షానే ఉన్నారు. నవరత్నాల్లో లేదండి కాపు నేస్తం. ఇవాళ కాపు నేస్తం వేస్తా అంటున్నాడు. మరి ఇదే చంద్రబాబు నాయుడు ఆ రోజున ఏం చేశారు? కాపులు బీసీలో చేరుస్తానని చెప్పి బీసీలో చేర్చకపోగా ముద్రగడ పద్మనాభం గారు దీక్ష చేస్తే దాంట్లో వీళ్ళ అసంఘిక కార్యకలాపాలన్నీ పెట్టి రైలు తగలబెట్టించి రాస్తారోకలు చేపించి నానా యాగి చేశారు. ఇవాళ ఆ కేసులన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు ఛేదించి కాపులు సముచిత స్థానం కల్పిస్తున్నారు. అలాంటి కాపులను వదిలేసి మాకు ప్రతిపక్షంగా ఉండే చంద్రబాబు అసలు రంగ హత్యలో ప్రధాన నిందితులు ఏ పార్టీ వాళ్ళండి? ఇవాళ ఆ పార్టీకి మీరు సపోర్ట్ చేయమంటే కాపులు ఎట్లా చేస్తారు? మీరు ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయితే అవ్వచ్చు, అది ఎంత మటుకే. మీరు ఒక పవర్ స్టార్ అయితే అవ్వచ్చు, అది అంత మటుకే. అంతేగాని మీకు ఆ ఉన్న ఇమేజ్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టి రుద్ది కాపులందరినీ మీ ఏపు తిప్పుకొని ఆకర్షితులు చేసుకోవాలంటే అది మీ భ్రమ. అది ఈ జన్మ కాదు కదా, మీరు వచ్చే జన్మ కూడా చేయలేరు ఆ పని. సరే వీళ్ళందరూ కాపులందరూ కలిపి పేరు నాని కానీ అమ్మటి రాంబాబు గారి గుడివే అమర్నాథ్ కానీ పోనీ వీళ్ళు అంటున్న వాళ్ళందరూ కూడా చేస్తున్నారు అని చెప్పి అనుకుందాం. నువ్వు ఎవరికి పాలరేజం చేస్తున్నావు? నువ్వు పాలరేజం అసలు ఎవరికి చేయాలనుకుంటున్నావు? నువ్వు అంటే వీళ్ళు చేస్తేనేమో పాలేరేకమా, నువ్వు చేస్తేనేమో యజమానికమా? అసలు యజమాని అని చెప్పి నువ్వు ఎక్కడ అనుకుంటున్నావు?
నీకు నువ్వు కనీసం ఎమ్మెల్యే నీకు ఇదే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు, నువ్వు ఎప్పుడైతే టీడీపీ కబంధ హస్తాలు ఇరుక్కున్నావో నువ్వు కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పరిస్థితిలో ఉంటావు నువ్వు, అది మాత్రం గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే ఆ కబంధ హస్తాలు నువ్వు బయట విముక్తవుతావు, కనీసం ఎమ్మెల్యేగా పా అవుతావు నువ్వు అన్నట్టుకు పోను అసెంబ్లీలోకి వెళ్ళొచ్చు నువ్వు అనుకున్నట్టుగా పోను. 2029లో నువ్వు ఏదో చెప్తున్నావు కదా చిలకజోలి విషయం ఏదో, అప్పుడు అలాంటివి ఏమన్నా అవుతాను కానీ ఎప్పుడైతే నువ్వు ఎన్టీ రావాలని ఎన్ని పోటు పొడిచిన వ్యక్తిని నిన్నేదో చేస్తానని చెప్పి నువ్వెట్టా నమ్ముతావా? బుర్ర పని చేసి చేస్తున్నావు, బుర్ర పని చేయకుండా చేస్తున్నావు, మాకు అర్థం కావట్లా. వైసీపీ ఎమ్మెల్యేలు కోట్ల రూపాయలు దోచేశారు అని చెప్పి అంటానికి నీకు అసలుకి అసలు నిజంగా నీకు కళ్ళు కనబడుతున్నాయా లేదని మా ఉద్దేశం. ఇవాళ ఎమ్మెల్యేలు నువ్వు ప్రశ్నిస్తున్నావు, ఆ రోజు ఇవాళ ఎమ్మెల్యేలు కాదు, ఆ రోజు జనభూమి కమిటీలు దోచేశారు నువ్వు. ఆ రోజున అసలు ఈ మాటలని ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? అసలు ఆ రోజు నీ అసలు నీ కళ్ళు కనబడుతున్నాయా, కళ్ళు కనబడలేదా? ఇవాళ ఏ ఎమ్మెల్యే దోషించాడు ఒక మాట, నీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నాయా? నీ దగ్గర ఆధారాలు ఉంటే నువ్వు చెప్తే ఒక పద్ధతిగా ఉంటుంది. గుడ్డగాల్చి మొహం మీద వేస్తా చుడుచుకోండి అని చందానని ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తే ఇప్పుడు అందరూ ప్యాకేజ్ స్టారంట, నువ్వు ప్యాకేజ్ తీసుకున్నట్టేనా? మరి నువ్వు ఎన్ని కోట్లు ఎన్ని వందల కోట్లు తీసుకొని ఎన్ని వేల కోట్లు తీసుకొని నువ్వు మళ్ళీ చంద్రబాబు నాయుడుకి అమ్ముడిపోయావు? సరే వీళ్ళు అంటే చేశారని చెప్పి ఏదో గుడ్డగాల్చి మొహం మీద వేసే వ్యాఖ్య చేసావు, మరి వాళ్ళు వాళ్ళ మీద వేసినట్టు మరి నీ మీద కూడా వాళ్ళు వ్యాఖ్య చేస్తే నువ్వు తట్టుకోగలవా? ఓ ఊగిపోతా ఉంటావు వచ్చి మైకుల ముందుకి. పాయింట్ మాట్లాడు, కరెక్ట్గా మాట్లాడు, నికార్స్గా మాట్లాడు, అంతేగాని చంద్రబాబు నాయుడు భుజాన్ వేసుకొచ్చి తీసుకొచ్చి జనాల మీద రుద్దుదానంటే జనాల వాళ్ళు ఎవడ పెద్దదనంగా లేరు, ఇసుమంటే వ్యాఖ్యలు మానుకోమని మా ఉద్దేశం. రాంబాబు గారు దోషేశారు లేదంటే గుడివాడ అమర్నాథ్ గారు ఇట్లా చేశారు, ఇలాంటి గుడ్డగాల్చే వాదనలు తప్పనిచ్చి అసలు పవన్ కళ్యాణ్ గారు నిజంగా సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ మాట్లాడే ఉద్దేశం లేదని నా ఉద్దేశం. వాళ్ళు దోషేశారు వీళ్ళు దోషేశారని చెప్పి పంటమే కానీ ఏ రోజన్నా మీ దగ్గర సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయా? పోనీ అవి ఉంటే అవి తీసుకొచ్చి మీరు మీ కేంద్రంలో మీరు అనుకునే మీ పొత్తులో ఉన్న బీజేపీనే అక్కడ ఉంది వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఇవన్నీ పెట్టి వాళ్ళ దగ్గర నిరూపించండి. మీ దగ్గర అంత చిత్తశుద్ధే కనుకుంటే మీ దగ్గర చిత్తశుద్ధి ఉండే మాటలు ఇవ్వండి. మీరైతే ఎంత మటుకు జనాల్ని తీసుకెళ్ళి ఆ చంద్రబాబు నాయుడు దగ్గర ఈ కాపులు తాకట పెడదామనే ఉద్దేశం తప్పనిచ్చి మీరు కాపులకు చేసింది ఏమీ లేదు, చంద్రబాబు నాయుడు గారు చేసేది ఏమీ లేదు. ఉన్నదొన్నట్టు మాట్లాడే మన జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే కాపులకు అభిమానం, ఎందుకంటే ఉన్నదొన్నట్టు మొహం మీద చెప్తాడు. నవరత్నాల్లో లేని హామీలు కూడా తీసుకొచ్చి దీంట్లో చేశాడు కాపులు అంటే చిత్తశుద్ధి ఉండబట్టే కదండి. ఇలాంటివన్నీ గ్రహించి మాట్లాడితే బాగుంటుందని మా ఉద్దేశం. ఎవరు ఆపేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నాను, మిమ్మల్ని ఆపేది ఎవరో కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు కాదు మిమ్మల్ని ఆపేది, మీ చంద్రబాబు నాయుడు గారే మిమ్మల్ని ఆపుతారు. ఎందుకంటే రేపు పొద్దున్న మీరు ఎమ్మెల్యే అయ్యారనుకోండి పప్పు గారు పప్పు నాయుడు గారికి మీరు ఏక్కి మేక్ అవుతారు. పప్పునాయుడు గురించి అక్కడ జూనియర్ ఎన్టీఆర్నే పక్కన నెట్టేశాడు, ఆయన అధికారంలో రావడం కోసం వాళ్ళ మామగారినే వెనుబడి పొడిచాడు. ఏంటి ఇలాంటిది వాళ్ళని మీరు నమ్ముకునే వాళ్ళ మీరు వాళ్ళ భుజాన్ని వేసుకుని వస్తే మిమ్మల్ని ఎవరు ఆపరు, చంద్రబాబు నాయుడు గారే ఆపుతారు. మీరు ఈ సంగతి తెలుసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం.